బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఫౌండ్రీ వర్క్. ఫౌండ్రీ వర్క్ ఎలా ఉంది వర్క్ మీకు? మాకు ఇప్పుడిప్పుడేగా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు గొర్రెలు అవి తయారు చేస్తాం. గత ప్రభుత్వంలో వానలు ఉండి కూడా ప్రభుత్వ పంటలు వేసుకోలేని ఘాతకం తుఫాన్లు వచ్చి కొట్టుపోయి మా ఫౌండ్రీ వాళ్ళకు కూడా ఏం ఆదాయం లేదు, పనులు లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సకాలంలో రైతులకు మంచి చేస్తే వాళ్ళు బాగుంటే మేము కూడా ఫౌండ్రీ ఫీల్ వాళ్ళం, మేము బాగుపడతాం. ఈ ప్రభుత్వం చేసిద్దని నాకు నమ్మకం. అలా ఈ వచ్చిన నెల రోజుల్లో ప్రభుత్వం ఏమైనా పనులు చేసిందంటారా? అసలు మంచి పనులు చేసిందన్న, 3 నెలలు 1000 కలిపి ప్రభుత్వం చంద్రబాబు నేను వచ్చిన తర్వాత 4+3 కలిపి 7000 ఇస్తా ఉన్నారు, పింఛన్లు ఇచ్చారు. అదిగాక బస్టాండింగ్ ఎదురు పెద్ద పెద్ద గుంటలు ఉండేవి. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ రోడ్డు మరమ్మతులు పనులు పూర్తి చేయలేకపోయింది. కాకపోతే ఇప్పుడు నసరాపేట నియోజకవర్గంలో నసరాపేట టౌన్లో ఎక్కడ చూసినా రోడ్లు చండాలంగా ఉండే గతం వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళి చూసినా రోడ్లు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరమ్మతులు పూర్తి చేశారు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళు రోడ్లు కానీ ఇవన్నీ ఎందుకని పట్టించుకోలేదంటారు. మరి వచ్చిన నెల రోజుల్లోనే నేను గమనించిన ఈ రోడ్లన్నీ వేయటం కూడా జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? వాళ్ళంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు దోచుకొని తినడానికి వాళ్ళ కట్టుబెట్టి చూసిన ప్రజల గురించి పట్టుకున్న పాపానికి పోలేదు సార్. చంద్రబాబు ఏంటంటే విజిలెన్స్ డెవలప్ సంపద సృష్టించాయన. ఆయన అప్పుల్లో చేసి జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల వెనకాలకి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ని. చంద్రబాబు మంచిదాం స్ఫూర్తితో విజనరీతో ఆయన ఏదైనా అభివృద్ధి, ఇప్పుడు ఇండస్ట్రీలు కానీ సంస్థలు కానీ ఏదైనా రాజధాని డెవలప్మెంట్ చేసి చేస్తే మనోళ్ళు చాలా ఇతర కంట్రీస్ కానీ అటు కానీ జాబ్స్కి పోవాలా. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు చేస్తే అటు ఇటు వలస పోయే పని లేదు. చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఆంధ్రాలోనే జాబ్స్ వస్తాయి. అలా చేయగలంటారు ఈయన? ఇప్పుడు మీరేం చెబుతున్నారు, గత ప్రభుత్వం 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది, రాష్ట్రం అప్పులు గొప్ప అయిపోయింది అంటున్నారు, మరి అవన్నీ పూడ్చుకుంటా ఈయన చేయగలడంటారా? చంద్రబాబు గారు చేయగలుగుతారనే కానీ చెప్తుంది. ఎలా చేయగలుగుతారన్న? చేస్తారన్నా, చేస్తారు. ఎందుకంటే ఆయనకి ప్రపంచంలోనే మేధావి 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఆయనే, లేకపోతే ఇప్పుడే ఆడ హైదరాబాద్ అప్పుడే హైదరాబాదు. ఇప్పుడంతా డెవలప్ అయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. అలానే 2014లో ప్రభుత్వం వచ్చింది, 2019లో ప్రభుత్వం వచ్చినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ బాగుపడి ఉండేది. మళ్ళీ 2029 నేనే వస్తాను అంటున్నాడు కదన్నా జగన్మోహన్ రెడ్డి. మరి రాడన్నా, ఒక్కసారి ఛాన్స్ అన్నాడు, ఒక్కసారితో సరిపెట్టి పంపేశారు. ఇప్పుడు 2024లో 2029లో కూడా చంద్రబాబే. అదేందన్నా, చంద్రబాబు అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, మా మీద దాడులు తప్పితే ఆయన పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారుగా. దాడులు ఎవరు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల్ని ప్రతి గ్రామంలో కూడా తరిమిన రోజులు ఉన్నాయి. అన్యాయంగా కేసులు పెట్టడం, ఏదైనా ప్రశ్నిస్తే అలా చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నెలన్నర అవుతున్నా ఒక్క తగాదలు కానీ ఒక వైసీపీ వాళ్ళ మీద మేము పోయింది లేదు, మా పార్టీ వాళ్ళు పోయింది లేదు. చంపేస్తున్నారని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు, ఇంకో పక్కన వైసీపీ నాయకులు చెబుతుంటే మీరేం దాడులు చేయట్లేదు అంటున్నారు? అదంతా కట్టు పుకార్లు, దానికి జనాలు పట్టించుకోరు. వీళ్ళు చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు తెప్పించి 2029లో మేము అధికారంలో రావాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారులే కానీ అంతకుమించి ఏం లేదు. 2029లో చంద్రబాబే సీఎం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్న, ముఖ్యంగా అసలుకి చంద్రబాబు చేసే అన్ని తప్పులే, ఆయన మంచి పనులు ఏం చేయట్లేదు అంటున్నారు కన్నా, ఇప్పుడు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు కదా, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? మీ ఫౌండరీ వర్కర్లకు కానీ లేదంటే కనుక బెయిల్దారి పనులకు కానీ ఎలాంటి పనితనం దొరుకుతుందంట దీనివల్ల? ఇప్పుడంటే ఇసుకతో మాకేమో బేర్దాలు చేసే పనులు, మేస్టాపీ పనులు మేస్త్రులకు మటుకు ఇది చాలా శుభోదయం, చాలా శుభోదయం. ఎందుకంటే గతంలో ఇసుక కొనుక్కునే పరిస్థితి మాఫియా, ఇసుక మాఫియా. ఈ ప్రభుత్వంలో ఎడ్ల బండ్లు అయినా సరే, ట్రాక్టర్లు అయినా సరే, లారీలైనా సరే ఇసుక ఫ్రీగా తీసుకెళ్ళొచ్చని చంద్రబాబు చెప్పారు. కాకపోతే
అక్కడ సర్వీస్ క్రేన్ తోటి ఆ ఛార్జీలే ప్లే చేయాలా, ఎవరికి రూపాయి ఇవ్వకూడదు అన్నారు. టాపీ మేస్త్రులు కానీ వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలా ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెల రోజులు గడకలేదు, అప్పుడే పెన్షన్ మార్చడం కానీ లేదంటే కనుక ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించడం కానీ ఇవన్నీ అసలు ఎలా చేయగలుగుతున్నారు అనుకోవచ్చు అంటారన్నా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ పెన్షన్లు పంచడం కానీ జీతాలు కానీ పెద్ద పెద్ద పని అన్నట్టు దాని మీద పెద్ద గందరగోళం చేసేవాళ్ళు కదన్న. మరి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి చేసింది ఏం లేదండి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే అవి అమ్మేసి ఆ డబ్బులతో ఈ అమ్మ ఒడి పింఛన్లు ఈ మొత్తం చేశారు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఏంటంటే చంద్రబాబు విజిలెన్స్, ఏదైనా సాధించగలడు చంద్రబాబు, డెవలప్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్. ఆయన 2029లో కూడా చంద్రబాబు వస్తారు, అప్పటికి ఈ గత ఇప్పుడు 2024 నుంచి 2019 వచ్చేటప్పటికే 29 వచ్చేటప్పటికే ఆంధ్ర చాలా వరకు డెవలప్ అయిపోద్దండి. థ్యాంక్ యూ.